రైతుల మనసులు గెలిచిన చంద్రశేఖరుడు ఉచితంగా రైతులకు అందించిన సంక్షేమ పథకాల రైతులు రైతులకు అందించడంలో సఫలీకృతమై రైతుల మనసు గెలుపొంది రైతుల మనసును గెలిచిన వ్యక్తి చంద్రశేఖరుడని తారతమ్యం లేకుండా అందరికీ వ్యవసాయ సూచనలు సలహాలు అందిస్తూ అందరి హృదయాల్లో స్థానం సంపాదించారని ఒక మంచి ఉద్యోగి బదిలీ రైతులకు బాధాకరమే అని పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పర్వత పూర్ణ చంద్రప్రసాద్ అన్నారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో గల రైతు భరోసా కేంద్రం 3 శంఖవరం మండలం నుండి బదిలీ అయిన అగ్రికల్చర్ అధికారి చంద్రశేఖర్ ఘన సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, ఎంపీడీఓ జె రాంబాబు, విద్యాశాఖ అధికారి సూరిశెట్టి వెంకటరమణ, తుని ఏడీఎస్ఎస్ బుల్లిబాబు పాల్గొన్నారు. అనంతరం ఏవో చంద్రశేఖరుడికి బదిలీపై వెళ్లిన హెచ్ఓ శ్రీవల్లికి ఘనంగా సన్మానించారు. అనంతరం అగ్రికల్చర్ అధికారులందరూ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ను ఘనంగా సన్మానించి సత్కరించారు. అనంతరం వివిధ అధికారులు, డీలర్లు చంద్రశేఖర్ చేసిన సేవలను గుర్తించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత అగ్రికల్చర్ అధికారి పడాల గాంధీ, అరుణ్ కుమార్, ఈశ్వర్ మరియు డీలర్లు పాల్గొన్నారు. కలవన వారం అనేది మొట్టమొదట మండలానికి మండలం మారినప్పుడు మేము గమనిస్తూ ఉంటాం. అంటే అక్కడ ఉన్న అధికారులు అందరూ ఎలాంటి వారు అని అలా అనుకున్నప్పుడు మరి ఆయన అధికారులు అధికారిగా అలాగే యూత్లో యూత్గా అంటే చదువుకున్న రోజుల్లో ఫ్రెండ్స్ మధ్య ఎటువంటి అరమరకలు లేకుండా ఓపెన్గా విషయాలు చెప్పుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంట్లో విషయాలు అవ్వచ్చు, బయట విషయాలు. గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారాలు. మరి మన తాజా మాజీ ఏవో గారి గురించి రెండు మాటలు, ఎందుకంటే లెంగ్తీగా మాట్లాడడానికి ఇప్పుడు అవకాశం లేదు. వాతావరణం కొంచెం ఇబ్బందికరంగా ఉంది, గట్టిగా ఉంది. మేడం ఎప్పుడు నాకు ఒక అక్కడ తోడు ఉన్నారు, సార్ కూడా ఎప్పుడు నువ్వు నేను చూస్తే మా చెల్లి గుర్తొస్తుందమ్మా అని అనుకోడు. వాళ్ళు వెళ్ళిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. అలాగే గాంధీ గారు వచ్చారు, ఎలా ఉంటారు ఏంటో. మిగతా వాళ్ళకి ఎంపీ వాళ్ళకి ఎంత చేశారు కాబట్టి ఆయన గురించి తెలుసు, నాకు తెలియదు ఎలా ఉంటారు ఏంటో అనుకున్నా. ఆయన కూడా చాలా బాగున్నారు. దేవుడు మాకు ఇచ్చిన వరం అనుకుంటున్నాం వాళ్ళని మేము. హెచ్ఓ గారిని కూడా ఎంతో చక్కగా ఆవిడ యొక్క సేవలను గుర్తించి గౌరవ ఎమ్మెల్యే గారు సత్కరించడం అనేది చాలా ఆనందంగా భావిస్తున్నాం సార్. మా యొక్క వ్యవసాయ శాఖకి మేము అంతా ఒకసారి చూడండి. గైడెన్స్ చేశారు, తర్వాత గౌరవ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వారి యొక్క ఆదేశాల అనుసారం మేము మా సాయశక్తుల మా ఎడి గారి ఆధ్వర్యంలో రైతు సోదరులకి ఎల్లవేళగా ఎక్కడ విత్తనాల డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు దగ్గర వరకు రైతులకు అన్ని విధాలుగా ప్రతిసారి కూడా అధికారులను పిలిచి వ్యవసాయ శాఖ అధికారులను ఎడి గారితో పాటు పిలిచి మాకు మీటింగులు పెట్టడం, నాలుగు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి మనకి కూడా ఆయన పనితీరులో కొంత డిఫరెన్స్ కనపడుతుంది. ఎందుకంటే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 మండలాల్లోనూ కూడా ఆయన ఎక్కువ శాతం దృష్టిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ రోజున చంద్రశేఖర్ గారు మరి మన ప్రాంతం నుంచి ట్రాన్స్ఫర్ అయినందుకు మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు అలాగే మరి కొంతమంది వ్యాపారస్తులు మరి ఇతర అధికారులు అందరూ కలిసి ఆయనకు మంచి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ప్రతిజ్ఞతలు తెలియపరుచుకుంటాను. అలాగే వేదిక మీద మరి మనకు అందిస్తారు. గాంధీ గారిని కూడా నేను మంచిగా చూశాను, రౌద్రపురం మండలం. ఆయన కూడా ప్రతి అంశంలోనే కూడా మరి ఆయన ఒక విధంగా చేసుకెళ్ళడం జరిగింది కాబట్టి గాంధీ గారిని కూడా అభినందిస్తాను. అలాగే హెచ్ఓ మేడం గారు ఏలేశ్వరం కదండి, ఏలేశ్వరం వెళ్ళిపోయారు. సొంత మండలాన్ని అంటే సొంత మండలం సొంత మండలం కాదు కానీ అత్తూరు మండలం, అత్తని అత్తూరు మండలం. రైతుల చేత నూతన వ్యవసాయాన్ని ఎలా చేయించాలో, పంట మార్పిడి ఎలా చేయాలనేది కూడా సూచించారు.